నమస్తే డిఎన్ 5 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ వాణిజ్య విభాగం బాపట జిల్లా అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణకు ఘన సత్కారం. వేటపాలెం మండలం పందిళ్ళపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 98 బస్తాల రేషన్ సీజ్ చేసిన అధికారులు. కారంచేడు మండలం స్వర్ణ వెంకటేశ్వర రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారుల దాడి, 650 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులు. సజ్జా బాలానందం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మంది పదో తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ. వైదపడ్డ మున్సిపల్ షాపు రూముల వేలం, మరో 10 రోజుల్లో మళ్లీ వేలం నిర్వహిస్తామన్న కమిషనర్ ఏసయ్య. వైఎస్ఆర్సీపీ బాపట్ల జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులుగా నియమితులైన మున్సిపల్ కౌన్సిలర్ చీమకుర్తి బాలకృష్ణను ది కిరాణా మర్చెంట్ అసోసియేషన్ కళ్యాణ మండపంలో కిరాణా మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. వైసీపీ చీరాల నియోజకవర్గ ఇన్ఛార్జి కరణం వెంకటేష్ బాబు మాట్లాడుతూ బాలకృష్ణ పార్టీ కోసం చేసిన సేవలను గుర్తించి ఈ పదవి వరించిందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, మున్సిపల్ కమిషనర్ పిఎస్ఐయ్య, వైస్ చైర్మన్ సిగ్గాకొల్లి రామసుబ్బులు, కిరాణా మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు పెనుకొండ కిషోర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు తులాబంధుల సురేష్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. మన కాల్చి నుంచి అనేక సార్లు వస్తున్నారు. మనం కూడా మేము మీటింగ్ పెట్టడం జరిగింది. సార్ మీటింగ్ ఏంటంటే జనరల్గా పబ్లిక్ ఓరియంటెడ్, పార్టీ ఓరియంటెడ్ కాబట్టి కొంతమందికి వెసులుబాటు ఉంటుంది, రావచ్చు, అలవాటు అవుతుంది. కొంతమందికి వీడియో ఉంటారు, కొంతమందికి అభిమానం ఉన్నా బయటికి రాలేని పరిస్థితులు ఉంటాయి. సరే ఎవరి ఇబ్బందులు ఉంటుంది కాబట్టి నేను ఏంటంటే మీ అందరినీ వేదికగా చిన్న రిక్వెస్ట్ చేయదలుస్తున్నాను. మన శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి 2 నెంబర్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పోటీ చేస్తూ ఉన్నారు. మంచి వ్యక్తి, నెమ్మదస్తుడు, చదువుకున్న వ్యక్తి, తప్పకుండా భావితర అంటే భవిష్యత్తులో అందరికి కూడా ఉపయోగపడే మనిషి. మన కాన్స్టిట్యూన్సీ తరఫున మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. 2 నెంబర్లో ఆయన పేరు ఉంది గ్రాడ్యుయేట్ స్థానంలో. మీ ప్రిఫరెన్షియల్ ఓట్ కింద 1వ నెంబర్ అంటే 1వ నెంబరు చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది దిక్కులు పెడతా ఉంటారు, కొంతమంది స్వస్తికి ఉందని ఎదుగుతూ ఉంటారు. ఏమి మన ఎలక్షన్లో ఈ ఎలక్షన్ కాదు, ఇక్కడ పెను కూడా వాళ్ళు ఇస్తారు కాబట్టి మీ కాలంలో 1 అని ఇలా రాస్తే బహుశా మీ అందరికీ తెలుసు, తెలియదని కాదు, నాకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. తెలియని వారు కొంతమంది ఉంటారు కాబట్టి దయచేసి ఇది కూడా ఎవరికైనా తెలియని వారు ఉంటే ఒకసారి డిస్కస్ చేయండి. ఓటు వేలయ్యాలి అనేది కూడా అంటే వాళ్ళు 2 ఉంటాయి, వాళ్ళకి టీచర్స్ ఉంటుంది, గ్రాడ్యుయేట్స్ ఉంటుంది, మనకి 2 పనులు అవుతాయి. అందుకనే ఇప్పుడు కొన్ని సిస్టంలో కొన్ని మీకు కొన్ని కొన్ని గ్రూప్స్ ఉంటాయి. సో నేనేం బలవంతం చేయట్లేదు, అయితే తప్పకుండా మీ అభిమానాన్ని నాయకు కూడా మంచి వ్యక్తి, నాకు కూడా పరిచయం అయితే అవకాశం ఉన్నంత వరకు తప్పకుండా మీరు చంద్రశేఖర్ రెడ్డి గారిని మద్దతు తెలిపి మీ స్నేహితుల ద్వారా కానివ్వండి, మీ బంధువుల ద్వారా కానివ్వండి, మిగతా వారి ద్వారా కానివ్వండి, మీరు వారికి సహకరించాలని శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారికి మరియు చంద్రశేఖర్ రెడ్డి గారికి మేము పూర్తి సహాయ సహకారాలు మీరు అందిస్తారని, వారిని కూడా మీరు దీవిస్తారని, బ్లెస్ చేస్తారని, మీ ఓటు ద్వారా మద్దతు తెలుపుతారని, ముఖ్యంగా ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ అరే ఎక్కడ భేషాలు పోవద్దు, మనకు ఓటేసారా ఓటే లేదా వీళ్ళు ఆపాచి పని చూడదు, ప్రతి ఒక్కరికి పనిచేయండి, అవినీతిని పారదోలండి, ప్రేమ సంపాదించండి, మళ్ళీ రేపు ఎలక్షన్ వాళ్ళు మనం నచ్చితే గెలిపిస్తారు, నచ్చకపోతే తిరస్కరిస్తారు. నాకు జీవితంలో 6 కోట్లు గెలుపుకోవడం సమానం, నేను ఎక్కడున్నా ప్రజలకు అందుబాటులో ఉన్నానని చెప్పి అమూల్యమైన మాటలు మాకు ఎన్నోసార్లు చెప్పారు మహానుభావులు. కాబట్టి వారి యొక్క ఆలోచన విధానాన్ని మేము కూడా పదిలో పెట్టుకుని ఎవరు ఇల్లు కట్టుకున్నా
ఎవరు ఏ పనికి వచ్చినా ప్రేమతో పలకరించి సహాయం చేస్తున్నామని చెప్పి సకాలంగా చెప్పుకుంటున్నాము. మాలో ఏమైనా లోటుపాటున్నా కూడా మీ దగ్గర నుంచి స్వీకరిస్తాము. ఇదే ఆధారంతో అనేక మందికి అనేక విభాగాల్లో మరి జిల్లా అధ్యక్షులుగా నాలుగు విభాగాలు జరిగింది. మరి మరొక విషయం, ఈ సందర్భంగా తమ్ముడు చాలా కాలంగా సీనియర్ నాయకుడిగా పార్టీలో పనిచేస్తున్నాడు. నిజాయితీ పనులు సామాజిక స్థిరం అంటే ఎవరైనా ఇబ్బందులు ఉన్నారు అంటే వాళ్ళందరికీ ఊరుకుంటాడు. అది మనం పొలానికి కలుగుతున్న పొలంతో పాటు అన్ని అందరితో ఒక తలలో నాలుగులాగా తిరుగుతున్నటువంటి వ్యక్తి మా ఫ్రెండ్ మా స్నేహితుడు బాలకృష్ణ. ఒక రకంగా బాలకృష్ణ గురించి చెప్పాలండి, నాకైతే 3 గంటల టైంలో చెప్తాము. కానీ కొంతమంది పదవుల కోసం పోరాడతారు, పదవుల కోసం ఎక్కబడతారు, కానీ పదవులు కొంతమంది మరిస్తారు, వాళ్ళ ఎందుకు వచ్చి వాళ్ళని చేరుకుంటుంది అనమాట. అలాగే తను ఏనాడు పదవులు కావాలని కోరుకున్న వ్యక్తి కాదు, ఆ పదవులే బాలకృష్ణ యొక్క గొప్పతనాన్ని దగ్గరికి వస్తాయి అన్నమాట. అలా తనతో పాటు తన పిల్లలతో వాడుతుంది, తన కింద పరిస్థితితో ఉన్న వాళ్ళతో కూడా ఇద్దరు కూడా ఒకే రకమైనటువంటి శ్రేమను తల్లి తండ్రి మన బాలకృష్ణ. తర్వాత వ్యాపారంలోకి వచ్చిన తర్వాత తన వరకు తన శక్తి చూస్తూ తర్వాత మన సామాజిక వర్గంలో కొంతమంది బృందులు వచ్చినప్పుడు ముందు నిలబడి వాళ్ళకు కూడా ఎంతో హెల్ప్ చేసినటువంటి వ్యక్తి. ఒక మాట చెప్పాలంటే బాలకృష్ణ పరిచయం లేని వ్యక్తులు చిరునామాలో పేటపాలెం మండలం పందిళ్లపల్లి క్రాస్ రోడ్లో అక్రమంగా
రేషన్ బియ్యం తరలిస్తున్న ఓ మినీ లారీని చీరాల రూరల్ సీఏ మల్లికార్జునరావు పట్టుకున్నారు. పక్కాగా అందిన సమాచారం మేరకు ఆయన కాపు కాసి అటుగా వస్తున్న వాహనాలు తనిఖీ చేపట్టగా ఒక మినీ లారీలో 98 రేషన్ బియ్యం బస్తాలు దొరికాయి. దీంతో వాహనాన్ని సీజ్ చేసి వేటపాలెం పోలీస్ స్టేషన్కు తరలించారు. డ్రైవర్ను విచారిస్తున్నారు. ఈ బియ్యం పర్చూరు నియోజకవర్గంలోని ఓ అధికార పార్టీ ఎంపీపీకి చెందిన మిల్లుకు వెళుతూ పోలీసులకు దొరికినట్టు సమాచారం. పూర్తి వివరాలు పోలీసు విచారణలో తెలియాల్సి ఉంది. వేటపాలెం ఎస్ఐ సురేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారంచేడు మండలం స్వర్ణగ్రామంలోని వెంకటేశ్వర రైస్ మిల్లులో అర్ధరాత్రి విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేశారు. అక్రమంగా నిలువ ఉంచిన 650 బస్తాల రేషన్ బియ్యం పట్టుకున్నారు. రైస్ మిల్ సీజ్ చేసి నిర్వాహకునిపై 6A కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అధికారులు వాహనాలు తనిఖీ చేశారు. చీరాల గడియార స్తంభం సెంటర్, మసీద్ రోడ్డు, పేరాలలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల పర్యవేక్షణ బృందం అనుమానిత కార్లతో పాటు 2-వీలర్ బైక్లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల తనిఖీ సూపర్వైజర్ బాపూజీ మాట్లాడుతూ మద్యం, డబ్బుల వాహనాల ద్వారా తరలించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అధిక డబ్బును వాహనాల ద్వారా తరలించే వ్యక్తులు దానికి సంబంధించిన పత్రాలు చూపించవలసి ఉంటుందని గుర్తు చేశారు. చీరాల పట్టణంలో వెహికల్స్ కానీ చెక్ చేస్తున్నాం. ఏమన్నా ఎలక్షన్ సంబంధించి కానీ కూడా పాలకు గురించి ఆ ప్రకారంగా గత వారం నుంచి మేము అన్నా సభ్యులు దొరకలేదు. ఆ విషయం తయారు కలిపి సజ్జా బాలానందం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరాల వేటపాలెం మండలాల్లోని 500 మంది పదో తరగతి విద్యార్థులకు ట్రస్ట్ చైర్మన్ సజ్జా వెంకటేశ్వరరావు చేతుల మీదుగా ఎగ్జామ్ ప్యాడ్, పెన్, రబ్బర్, ఎరేజర్, పెన్సిల్, హాల్ టికెట్ పౌచ్లను పంపిణీ చేశారు. వేటపాలెం జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల, జాండ్రపేట బీబీహెచ్ ఉన్నత పాఠశాల, జాండ్రపేట జడ్పీ ప్రభుత్వ పాఠశాల, దేశాయిపేట జడ్పీ ఉన్నత పాఠశాలలోని పదో తరగతి విద్యార్థులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలు బాగా రాసి ఉన్నత చదువులకు వెళ్లాలని ఆకాంక్షించారు. మంచి మార్కులతో ఉత్తీర్ణులై పాఠశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టభద్రుల సంఘం అధ్యక్షులు పత్తి వెంకట సుబ్బారావు, ఈమని బాలు, గుత్తి శివయ్య, షణ్ముఖరాజ పాల్గొన్నారు. పరీక్షలు కావాల్సిన ప్యాడ్లు, పెన్ను, పెన్సిల్, రబ్బర్ స్కేల్ మీకు అందరికీ కావాల్సిన ఏం మాత్రమో నేను మీకు అందరికీ ఇస్తాను. సో మీరందరూ పరీక్షలు బాగా చదివి మన బలబాక స్కూల్లో మీరు నిలబెట్టాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీరందరూ కూడా అలాగే ఒక పత్తు గంటలు చదివి జరగాలి అని భావించి అతను చదువుకున్నటువంటి ఆ ప్రాంతంలో బాలానంద ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశారు. అంటే దాదాపు ఒక 4 or 5 years క్రితం మన గ్రౌండ్లో కూడా కార్యక్రమాలు నిర్వహించారు. అంటే మీరు అప్పుడు బహుశా 5th class లో చదువుతూ ఉంటారు, కనుక మీకు అంత అవగాహన లేకపోవచ్చు. చీరాల పురపాలక సంఘం పరిధిలోని పలు షాపులకు వేలంపాట నిర్వహించారు. ప్రజల నుంచి సరైన స్పందన రాలేదని, మరో 10 రోజుల తర్వాత మళ్లీ పాట నిర్వహిస్తామని మున్సిపల్ కమిషనర్ ఏసయ్య తెలిపారు. పట్టణంలోని ఏఆర్ఎం కాంప్లెక్స్, హైస్కూల్ రోడ్లోని పబ్లిక్ హెల్త్ వాటర్ ట్యాంక్ పక్కన షాపులకు, పేరాల మార్కెట్ పరిధిలోని మొత్తం 20 షాపులకు వేలంపాట నిర్వహించారు. వేలంలో ఎంఆర్ఎం కాంప్లెక్స్లోని ఒక్క షాపుకు మాత్రమే పాటదారులు పాల్గొన్నారన్నారు. దీంతో మిగిలిన షాపులన్నింటికీ మరో 10 రోజుల్లో వేలం నిర్వహిస్తామని తెలిపారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పురపాలక సంఘ పరిధిలోని పేరాల మార్కెట్టు, ఏఆర్ఎం కాంప్లెక్స్, అదేవిధంగా పబ్లిక్ హెల్త్ వాటర్ ట్యాంక్ పక్కన ఉన్న షాప్ రూములకి వేలంపాట నిర్వహించగా మొత్తం మీద ఒక 20 షాపులు దాకా ఉన్నాయి.
ఖాళీగా ఉన్నాయి. వీటన్నిటికీ నిర్వహించగా ఇవాళ ఓన్లీ పేరాల ఇక్కడ మన ఏఆర్ఎం కాంప్లెక్స్ దగ్గర మాత్రమే ఒక్క షాప్కి మాత్రం వేలంపాటుదారులు పాల్గొన్నారు. మిగతాయి కూడా ఇంకొక 10 రోజుల్లో మళ్ళీ ఇంకొకసారి వేలంపాటు నిర్వహించి వాటిని కూడా వేలంపాట పెట్టడానికి తయారు చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ వాణిజ్య విభాగం బాపట్ల జిల్లా అధ్యక్షుడు చీమకుర్తి బాలకృష్ణకు ఘన సత్కారం. వేటపాలెం మండలం పందిళ్లపల్లి వద్ద అక్రమంగా తరలిస్తున్న 98 బస్తాల రేషన్ సీజ్ చేసిన అధికారులు. కారంచేడు మండలం స్వర్ణ వెంకటేశ్వర రైస్ మిల్లులో విజిలెన్స్ అధికారుల దాడి, 650 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాహనాలు తనిఖీ చేస్తున్న అధికారులు. సజ్జా బాలానందం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 500 మంది 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష అట్టల పంపిణీ. వాయిదాపడ్డ మున్సిపల్ షాపు రూముల వేలం, మరో 10 రోజుల్లో మళ్లీ వేలం నిర్వహిస్తామన్న కమిషనర్ ఏసయ్య. ఇవి బుల్టెన్లోని విశేషాలు. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి డిఎన్ 5 న్యూస్.